నమస్కారం దుర్గాకుమార్ గారు నమస్కారం సుధాకర్ గారు మన వీక్షకులకు కూడా నమస్కారం తాజాగా వైసీపీ నేతలైతే బహిరంగంగానే తాయిలాలు పంచి అటు ప్రజలను కానివ్వండి లేదా ఇటు గవర్నమెంట్ ఉద్యోగులను కానివ్వండి బహిరంగంగానే లోబుర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు ఒక రకంగా ఎలక్షన్ టైంలో ఇలాంటివన్నీ చేయకూడదని చెబుతున్నప్పటికీ కూడా మరి బహిరంగంగానే ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు పంచుతున్నారు మరి ఎందుకు అసలు బహిరంగంగా ఇలా పంచడం గతంలో ఎప్పుడైనా ఇంత బహిరంగంగా జరిగిందా ఈ ఎలక్షన్స్ అనేది వాళ్ళు చాలా లైఫ్ అండ్ డెత్ కింద తీసుకున్నారు అంటే చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలి ఎందుకంటే కిందసారి ఒకసారి అని అభ్యర్థి ఇచ్చినందుకు గెలిపించారు ఈసారి గెలిపిస్తారన్న నమ్మకం వాళ్ళకి లేదు పరిపాలన సజావుగా సాగలేదు ప్రజలు అన్ని రకాల ఇబ్బందులు పడ్డారు వాళ్ళకి కూడా తెలుసు తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు కాలేదు అని కూడా తెలుసు తర్వాత మద్య నిషేధం అమలు కాకపోగా మద్య నిషేధం పేరుతో విపరీతమైన దోపిడీ జరిగింది దోపిడీ అంతా కూడా మధ్యతరగతి కింద ప్రజలయ్యే ఈ విధంగా ప్రజల మీద ఎంత వ్యతిరేకత ఉందనేది ప్రజల నుంచి వాళ్ళ శాసనసభ్యుల ద్వారా పార్లమెంట్ సభ్యుల ద్వారా వాళ్ళకే సమాచారం అంతుంది వాళ్ళు పార్టీ వదిలి వెళ్ళిపోతున్నారు మంత్రులతో సహా వెళ్ళిపోతున్నారు ఈ పరిస్థితుల్లో వాళ్ళ కేవలం మిగిలింది ఒకటే ఆశ గతంలో అయితే ఎన్నికల నిర్వహణలో భారతీయ జనతా పార్టీ వాళ్ళకి అవగాహన ఉంది కాబట్టి వాళ్ళ ఆశీర్వాదంతో ఎలాంటి చర్యలైనా తీసుకుని మనం గెలగలగలం కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకు అది సాధ్యం కాదు ఎందుకంటే తెలుగుదేశం జనసేన పొత్తు ఖరారు అయిపోతుందనేది పైకి వాళ్ళు ఎంత బొకాయించినా లోపల వాళ్ళకి ఆ భయం అనేది ఏర్పడిపోయింది అన్నట్టుగానే ఇవాళ దాదాపుగా పరిస్థితి బిగిసిపోయింది ఉత్సు వాళ్ళైతే ఒక నిర్ణయానికి వచ్చేసారు ఇక సీట్ల విషయం కూడా సంఖ్య మీద కూడా పట్టుదల ఎవరికి లేదు జనసేనకి లేదు బీజేపీకి కూడా లేదు నెంబర్ అనేది తేలిపోయింది దాదాపు ఒక థర్టీ ఎమ్మెల్యే సీట్లు రెండు పార్టీలకు కల్పిస్తారు అందులో వాళ్ళిద్దరూ ఎలా పంచుకుంటారనేది దాళ్ళు ఇష్టం ఒక ఎనిమిది లోక్సభ సీట్లు ఇస్తారు అది ఎలా పంచుకుంటారనే దాళ్ళు ఇష్టం ఒక్కోసారి నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం అయితే ఇందులో కొన్ని లోక్సభ సీట్లను కూడా వాళ్ళు సరెండర్ చేసే పరిస్థితి కూడా ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి సరైన అభ్యర్థులు లేకుండా అనవసరంగా పోటీ చేసి ఎవరికీ కాకుండా పోగొట్టుకునే కంటే ఎవరో ఒకళ్ళు గెలిస్తే తర్వాత ఎవరికైనా ఉపయోగపడుతుంది ఆ దృష్ట్యా చివరి నిమిషంలో కొన్ని మళ్ళీ తెలుగుదేశంకే రిటర్న్ చేసే అవకాశం కూడా నాకైతే వ్యక్తిగతంగా అనిపిస్తుంది ఈ పరిస్థితుల్లో వైకా పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎట్లయినా సరే ఎన్ని సామదాన భేద దండోపాయాలు ఉపయోగించి ఎన్నికల్లో గెలవటం కోసం ఇప్పుడు మళ్ళీ ఎన్నికల కోడ్ కనుక అమల్లోకి వస్తే గట్టిగా కనుక అది అమలు చేస్తే వీళ్ళు ఈ విధమైన కులపరమైన మీటింగులు వృత్తిపరమైన మీటింగులు తర్వాత ప్రాంతీయ మీటింగులు భాష మతపరంగా ఇలా ఎన్ని రకాల అవకాశాలు ఉంటే అన్ని రకాల ఆత్మీయ సమావేశాల పేరుతో పిలిపించడం ప్రలోభ పెట్టడానికి ఎన్ని గిఫ్ట్లు అండి ఏ ఎన్ని రకాల గిఫ్ట్లు అంటే మగాళ్ళకైతేనే ప్యాంటు బిట్లు షర్టు లేకపోతే పట్టు చీరలు టీ కప్పుల సెట్లు తర్వాత సెల్ ఫోన్లు నగదు ఏ గిఫ్ట్ అంటే ఆ గిఫ్ట్లు అండి ఏ ఇతరత్ర ఏది ప్రజలకు ఆకర్షణగా ఉంటుంది అనుకుంటే ఆ విధమైన గిఫ్ట్లు ఎంపీ ఎంవివి సత్యనారాయణ గారు విజయవాడ అది వైజాగ్లో ఎంపీ ఆయన ఇంటింటికి వెళ్ళి చీరలు పంపిణీ చేయటం లేడీస్కి ప్రతి నియోజకవర్గంలో అండి ఈ నియోజకవర్గం ఆ నియోజకవర్గం జిల్లాలని కాదు ఇప్పుడు జోగి రమేష్ ఉన్నాడు జోగి రమేష్ క్రైస్తవ పాస్టర్ని పిలిచి నేను పుట్టుకతో క్రిస్టియన్ని జగన్ పుట్టుకతో క్రిస్టియన్ నన్నేమో ఎమ్మెల్యేగా ఆయన్నేమో గెలిపించమని పాస్టర్లకి గిఫ్ట్లు కుక్కర్లు ఇవన్నీ తర్వాత విలేకరులు కూడా వాళ్ళు వదలటం లేదండి విలేకరులకు కూడా ఏదో రకంగా ఇప్పుడే మంచి చేసుకుని ఉండంతలో ఇప్పుడు ఏది ఎంతో కొంత రాయించుకోవడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశం మీద వాళ్ళకు కూడా పట్టు చీరలు తర్వాత ప్యాంటు షర్ట్ బిట్లు తర్వాత ఈ టీ కప్పుల సెట్టు ఇలాంటివి ఏ ఒకటి ఆకర్షణగా ఇవ్వటం తర్వాత విందులు తర్వాత ఈ ఇవన్నీ ఆత్మీయ సమావేశాలు ఫాలోడ్ బై డిన్నర్స్ అండి బిర్యానీలు ఇలా మటన్ చికెన్ కర్రీసు చాలా లావిష్గా తర్వాత డబ్బులు ప్యాకెట్లు అవి కూడా ఇప్పుడే ఇచ్చేస్తున్నారు ఎందుకంటే రేపు మళ్ళీ పంపిణీ ఎట్లా అవుద్దని ఇందుకు గవర్నమెంట్కి సంబంధించిన వెహికల్స్ కూడా ఉపయోగిస్తున్నారు ఇప్పుడు సమాచార పౌరసంబ శాఖ ఉందండి వాళ్ళ వెహికల్స్ ఏం పెద్ద తిరిగి అయి ఏముండదు ఏమి ఉండదు వాటిల్లో కనుక పెట్టుకుని తీసుకెళ్ళిపోయారు అనుకోండి ఎవరికి అనుమానం కూడా ఉండదు కదా అట్లా ఎక్కడ అవకాశం ఉండే సాటల్లో కూడా ఇలాంటి పనులు జరుగుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఒక కొన్ని నియోజకవర్గాలు అనేది ఏం లేదండి ఇది కొత్త ట్రెండ్ ఏంటంటే రేపు భారతీయ జనతా పార్టీ ఎన్నికల అబ్జర్వర్స్ పరిశీలకుల్ని ఒకసారి నోటిఫికేషన్ వచ్చిందంటే వాళ్ళు దిగుతారండి ఈసారి మామూలుగా ఉండదు పరిశీలకులు వాళ్ళకి విశేషమైన అధికారాలు ప్రాతినిధ్య చట్టం కింద ఉన్నాయి ఇప్పుడు కూడా వీటన్నిటి మీద కేసులు బుక్ చేసే అధికారం ఉందండి పోలీసులు బుక్ చేయొచ్చు వీళ్ళు ఎన్నికల ప్రచారం కోసం ఇదిగో ఇలాంటి మీటింగులు పెట్టి వీటికి పంపిణీ చేస్తున్నారని మనకెందుకులే వాళ్ళు ఇప్పుడు ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం అయితే క్రియేట్ చేయట్లేదు ప్రతిపక్షాలని కంప్లైంట్ చేస్తున్నారు చేసినా కానీ అది ప్రూవ్ చేయటానికి వీళ్ళ దగ్గర ఆధారాలు లేవు కదా అంటే ఇది ఏ సెక్షన్ కింద పెట్టాలి అందుకని వీళ్ళు ఇంకా కోర్టు రాలేదు కాబట్టి అప్పుడే మాకు ఎన్నికల దీని కింద పెట్టే అధికారం లేదని పోలీస్ అధికారులు కూడా సున్నిమె సుతిమెత్తగా తప్పుకుంటున్నారు కాబట్టి ఇవి యథేచ్ఛిగా జరుగుతున్నాయి మొన్న జగన్ గారు మేనత్త కాకినాడ జీ కన్వెన్షన్లో పెట్టిన లాంటివి అండి కూడా ఎక్కువగా ఈ మతపరమైన పాస్టర్ల మీద డిపెండ్ అవుతున్నారండి రెండోదేమో కులం పెద్దలను పిలిపించడం వాళ్ళతో పాటు ఈ కుల సంఘాల సభ్యులు అందరిని కూడా పిలిపించడం ప్రతి వాళ్ళని పరిచయం చేసుకోవటం ఈ బహుమతులు ఇచ్చి ప్రామిస్ తీసుకోవటం ఇది నేను మేము జగన్ పార్టీకే ఓటేస్తామని ఇది రాష్ట్ర వ్యాప్తంగా బా బహిరంగంగా జరుగుతున్న ఈ మీడియాలో సోషల్ మీడియాలో కాదు మెయిన్ మీడియాలో కూడా వీడియో క్లిప్పింగ్స్ కూడా వచ్చేస్తున్నాయి మరి ఎలక్షన్ కమిషన్ దీని మీద చర్యలు తీసుకున్న అధికారం ఏమి ఉండదు ఇప్పుడు ఇప్పుడు మొన్న వచ్చి ఎలక్షన్ కమిషన్ రెండోసారి విజయవాడ వచ్చి వార్నింగ్ ఇచ్చేళ్ళింది కదండి వార్నింగ్ ఇచ్చేళ్ళినా కూడా ఏమి అధికారంలో మార్పు రాలేదండి ఇది నిజంగా కనుక వాళ్ళు ఆపదలుచుకుంటే ఎస్ఐ సాలండి ఎస్ఐ సాలు ఏంటి మీటింగ్ పెట్టడం ఏంటి గిఫ్ట్లు ఏంటి దాని మీద ముద్రల సంచుల మీద అభ్యర్థి ఫోటో తర్వాత జగన్ ఫోటో ఎన్నికల గుర్తు ఫోటో ఇవన్నీ వేస్తున్నారు ఇవన్నీ అని తెలుస్తుంది కదా అవన్నీ వీడియోలే వస్తున్నాయి అవి బహిరంగంగానే జరుగుతున్నాయండి ఇప్పుడు ఏదన్నా ఐదుగురో నలుగురో పది మంది అయితే ఏదైనా ఒక రూమ్లో కూర్చోబెట్టిచ్చేయండి ఈ కమ్యూనిటీ హాల్స్లోనే జరుగుతున్నాయి వాళ్ళు ఆ సంచులు పట్టుకుని వెళ్ళటం వీడియోలు అన్నీ చూస్తున్నాం ఇట్లా డిస్ట్రిబ్యూట్ చేయటం గతంలో ఒకసారి వరంగల్లో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఒక కోడి నిన్ను క్వార్టర్ బాట్లు ఎలక్షన్లో ఇచ్చిన వీడియోలు వచ్చినాయి కదండి వాళ్ళు కండవాళ్ళు కప్పుకొని ఏపీలో కూడా ఇచ్చారు కోటర్నో కోడిని ఏపీలో కూడా ఇచ్చారు అదే ఇక్కడ ఎక్కడైనా జరుగుతున్నాయి కాకపోతే ఇది ముందే కూర్చుంది ఇక్కడ కోడి అక్కడేమో ఎలక్షన్ జస్ట్ ఒక టూ టూ డే త్రీ డేస్ ముందు ఇచ్చారు ఇప్పుడు ఇంకా కోడ్ అసలు ఎలక్షన్ నోటిఫికేషన్ రాలా అందుకే ఇవన్నీ ముందు పనులు చేసుకుంటున్నారండి ఇక మనం కనుక ఈ పనులు పూర్తి చేసేసుకుంటే మనం ఇంట్లో కూర్చున్నా గెలవచ్చు రేపు కోర్టు కనుక వచ్చిన తర్వాత ఎంతైనా సరే గతంలో అంత మనకు వెసులుబాటు ఉండదు అధికారంలో ఉన్నా సరే వీళ్ళు ఇప్పుడు ముందైతే ఏర్పాటు చేస్తున్నారు వాళ్ళు ఊహించినది ఏంటంటే బీజేపీ తెలుగుదేశం జనసేన పొత్తులోకి వస్తా అనేది ఊహించాల ఇప్పుడు ఇంతకుముందు మీరు అన్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం కానీ కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తుంది పరిశీలకుడు కూడా కేంద్ర ఎన్నికల సంఘం వాళ్ళు చాలా పవర్ఫుల్గా ఉంటారు వాళ్ళు ఇక్కడ వాళ్ళు కాదు ఇతర రాష్ట్రాల నుంచి వస్తారండి ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ ఆఫీసర్స్ వస్తారు వాళ్ళు నిఘా పెడితే ఖచ్చితంగా దొరుకుతారు ఇవన్నీ ఎక్కడ దొరకకుండా పోవు ఇంకోటి ఏంటంటే వీటన్నిటిని స్టోరేజ్ చేసిన గోదాములు కూడా చూపించినా కూడా వీళ్ళు అధికార పార్టీ వాళ్ళకి ఫలానసార్టీ ఇది ఇక్కడ ఉండాయని ప్రతిపక్షాలు వాళ్ళు చూపించినా పోలీసులు చర్య తీసుకోవట్ల మా ఉంటే ఉండొచ్చండి మేమేం చేస్తాం అన్న దృక్పథం అంటే కొంచెం ఉదాసీనతగా వ్యవహరిస్తున్నారు ఒక్కసారి ఎన్నికల్లో కోడ్ వచ్చిన తర్వాత మాత్రం ఇటువంటిది ఉండదు తర్వాత ఈ తాయిలాలు కూడా అంత పెద్ద ఎఫెక్టివ్గా పనిచేస్తాయని మనం అనుకోవండి ఎట్లా అంటే ఇచ్చినీ కడకి పుచ్చుకుంటారు వాళ్ళు ఎవరికి మంచి ప్రభుత్వం అనుకుంటే ఓటేసే పరిస్థితి ఎట్లాగూ ఉంటుంది